శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం జీఆర్పురం పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మెకు సిద్ధమవుతామని కార్మికులు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 13 మంది కార్మికులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెల సకాలంలో జీతాలు చెల్లించాలని, ఇప్పటి వరకు 5 నెలలుగా జీతాలు ఇవ్వలేదని, ఈ విషయంపై జీఆర్పురం మున్సిపల్ కార్మికుల సూపర్వైజర్ వడ్డారి ఫణికుమార్కు విన్నవించుకున్న ఫలితం లేకపోయిందని, ఇదే విషయాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఇన్ని రోజులుగా కష్టపడి పనిచేసి మా జీతాలు మాకు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి వచ్చిందని అన్నారు. గత 5 నెలలు పెట్టి మాకు జీతాలు ఇవ్వలేదు. సెక్రటరీని అడిగితే సెక్రటరీ సర్పంచ్ని అడగమని చెప్పారు. సర్పంచ్ని అడిగితే సర్పంచ్ వెళ్ళాము, సెక్రటరీని అడగాలంటారు. ఏంటని చెప్పేసి మేము పెద్ద మన నాయకులు కూడా కలిసాము. కలిసినప్పుడు ఏమన్నారంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇవ్వాలి తప్పింది, కానీ సెక్రటరీ నేపథ్యం మేము ఎందుకు ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తర్వాత అడిగితే మా బిల్లులు పాడలేదు అంటారు. మా బిల్లు పాడలేదని అడిగి 5-6 నెలలు పెట్టి బిల్లులు పాడలేదట అని చెప్పి మేము అడగడం జరిగింది. అడిగితే సర్పంచ్ ఏమంటాడంటే మళ్ళీ సర్పంచ్ గారికి వెళ్తాడికి బిల్లులు మేము ఆల్రెడీ 3 నెలల పాటు ఇచ్చాము, మా 3 నెలల పాటు సారా బిల్లులు మేము మీకు ఇచ్చాం కనుక మేము తీసుకున్నాము చెప్పారు. అందు కారణం బట్టి గత 5 నెలల పాటు మా జీతాలు ఇవ్వలేదు కనుక ఈరోజు నుండి మేము గత 4-5 రోజులు పట్టి ఇప్పుడు మేము ఆగిపోను. ఆగిపోతే ఈరోజు మమ్మల్ని పిలిపించారు ఆఫీస్కి, మీకు 4-5 వేలు ఇస్తాము, ప్రజెంట్ రేపు 10 డ్యూటీ ఎక్కడని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగినది. జరిగితే మేము 4-5 వేలు కాదు, మా 4 నెలల జీతాలు మాకు క్లియర్ చేయండి, రేపు నుండి మేము నిధుల్లోకి వెళ్తామని చెప్పి మేము చెప్పాము. చెప్పిన తర్వాత ఆయన ఏమంటారు, వచ్చి అలాగైతే అవ్వదు, మేము సోమవారం ఎత్తాము, మంగళవారం ఎత్తాము, బుధవారం ఎత్తామని చెప్పి ఏదో శుక్రవారం మంగళవారం ఇలా వైద్యులేసి వెళ్ళిపోతాండ్రు. వెళ్తే మేము అలాగైతే అవ్వదండి అని చెప్పేసి మేము ఆగిపోను. ఆగిపోతే మళ్ళీ తిరిగి ఇప్పుడు ఫోన్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే సాయంత్రం 100 రూపాయలు ఇస్తాను, మీ 13 మంది సర్దుకోండి అంటారు. 100 రూపాయలు మా 13 మంది ఎలా సర్దుకోండి అని చెప్పేసి మేము మళ్ళీ తిరిగి వెనక్కి లాగడం జరిగింది. మేమందరం మాకు బ్యాచ్ మొత్తం 14 మంది ఉన్నాం, మేము అందరం మాట్లాడుకుంటే వాళ్ళకి అవసరం లేదు, 4 నెలల జీతం ఇచ్చిన తర్వాత మా నిధుల్లోకి ఎక్కుతామని చెప్పమని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అదే విషయంగా ఇప్పుడు మీడియా ద్వారాగా మీ మీడియా ప్రతినిధుల ద్వారాగా మేము మీకు ఇన్ఫార్మ్ చేసి మీకు మాకు చెప్పడం జరుగుతుంది. నా పేరు లక్ష్మణ్ అండి, బొత్స లక్ష్మణ్. మీకు మేము చెప్పడం జరిగిందండి మీడియా ద్వారా.